Palaguda, Nimili Nagar, Samipalo, Phoenix says low, Bhari Peludu Sambhavinchindi, Phoenix Samstanir Mistuna, Bhari Bhavana Samudayala Prantalo, Tipperlo Peludu Jerigindi, Bhari Bhavana Samudayal Nirmistuna Chota, Ralla Gutalundanto, Vatini, Pagalagotenduku, Peludu Padarthalno Piogistunar, Nena Scientrum Peludu Padarthalato, O Tipper, Site Cochindi, Peludu Padarthalu, Tipperlo Undagane, Peludu Chorcheskundi, Tipper Muppayadula Mera, Gallo Lechindi, Motam Tunatunaklaindi, Tipperno, Nilipina Chota, ఆర్ అడుగుల గొయ్యి ఏర్పడింది. శిథిలాలు అర కిలోమీటర్ వరకు విసిరేసినట్లు పడ్డాయి. టిప్పర్కు సంబంధించిన ఒక చిన్న ఇనుపరేకు మాత్రమే అక్కడ మిగిలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న నవనామ రెసిడెన్సీలో లిఫ్ట్ కుప్పకూలింది. కారిడార్లో సీలింగ్ పడిపోయింది. పక్కనున్న ఫ్లాట్లలో ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు ధ్వంసమయ్యాయి. కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. సైబరాబాద్ పరిధిలో 10 కిలోమీటర్ల మేర పేలుడు ప్రభావం చూపింది. దగ్గరలోని అపార్ట్మెంట్లకు పగుళ్లిచ్చాయి. పలు భవనాలు కంపించాయి. భూకంపం వచ్చిందేమోనని కొందరు పరుగులు తీశారు. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. 5 కిలోమీటర్ల దూరంలోని భవనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. 9 కిలోమీటర్ల వరకు ప్రకంపనలు బలంగా వినిపించాయి. అప్పటి వరకు అక్కడే 300 మంది కూలీలు పనిచేశారు. ఒక్క అరగంట ముందు ఈ పేలుడు జరిగిన పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది. ఇక ఈ పేలుడులో 2 గాయపడ్డారు. ఒకరి పాదం ఛిద్రమైంది. నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్ నిండా బ్లాస్టింగ్ కు ఉపయోగించే పదార్థాలు తెచ్చినట్లు తెలుస్తోంది. వాటిపై ఒత్తిడి పెరగడంతోనే భారీ పేలుడు చోటు చేసుకుందని తెలుస్తోంది. నిజానికి ఫీనిక్సెస్ చుట్టూ నివాసాలు పెద్దగా లేవు. ఒకవేళ ఇళ్లు ఉండి ఉంటే పెను ప్రమాదం జరిగేదని పోలీసులు తెలిపారు. 4 రోజుల క్రితం ఇదే స్థలంలో పేలుడు జరిగింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేశారు కూడా. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంపత్ ని అడిగి తెలుసుకుందాం. సంపత్, అసలు ఈ పేలుడికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ పేలుడుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో డిటనేటర్లు, జిల్టన్ స్టిక్స్ ఆ టిప్పర్ లో లోడ్ చేయడము, దాని తర్వాత దానిని అక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగేటువంటి ప్రాంతం ఉందో అక్కడికి తరలించారు. వాటికి పూర్తి స్థాయిలో అనుమతులు లేవన్నటువంటిది మాత్రం పోలీసుల విచారణలో వెల్లడైనట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఒక టిప్పర్ నిండా జెల్టన్ స్టిక్స్ వేసుకుని వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఎక్కడ కొనుగోలు చేశారు, ఎంత మొత్తంలో కొనుగోలు చేశారు అనేటువంటి దానికి సంబంధించి రిసిప్ట్ కావాలని చెప్పేసి కూడా సంస్థను పోలీసు అధికారులు అడగడం జరిగింది. ఆ టిప్పర్ లో మొత్తం దాని నిండుగా ఏవైతే జెల్టన్ స్టిక్స్ వేశారో, బర్మాలు అంటారు వాటిని, ఆ బర్మాలు డిటోనేటర్లు ఒక్కసారిగా ఒత్తిడికి గురై రాపిడికి గురై అందులో వేడి అనేటువంటిది బయటకు రావడం జరిగింది. ఆ వేడి పుట్టినటువంటి నేపథ్యంలోనే అవి ఒక్కసారిగా పేలిపోయాయని చెప్పేసి కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఇతర విభాగాలను కూడా, ఫోరెన్సిక్ విభాగాన్ని కూడా ఇక్కడికి రప్పిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వారి ద్వారా కూడా ఈ పేలుడుకు సంబంధించి లోతైన విచారణ జరుపుతామని చెప్పేసి నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా పేలుడు ప్రభావానికి ఆ దగ్గరలోని దాదాపు 10 కిలోమీటర్ల మేర దీని ప్రభావం ఉండడంతో వీళ్ళు పెద్ద మొత్తంలో డెల్టన్ స్టిక్స్ ని అందులో చేశారనేటువంటిది స్పష్టమైంది. టిప్పర్
నిండా అవి పెట్టారన్నటువంటి విషయం కూడా స్పష్టమైంది. దానికి పర్యవసానంగానే టిప్పర్ దాదాపు 30 అడుగుల పైకి ఎగిరి కింద పడ్డటువంటి సమయంలో ఆ టిప్పర్ పడ్డటువంటి ప్రాంతంలో కూడా దాదాపు 6 అడుగుల మేర గొయ్యి ఏర్పడ్డటువంటి విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అంటే భారీ మొత్తంలో జిల్టన్ స్టిక్స్ ని తరలించారనేటువంటి స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ యాజమాన్యం పైన నమోదు చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధం కావడం జరిగింది. స్వాతి, సంపత్, ఇంతకు ముందు కూడా కొన్ని రోజుల క్రితం కూడా ఇక్కడ పేలుడు సంభవించినట్లు, చిన్నపాటి పేలుడు సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. స్థానికుల వర్షన్ ఎలా ఉంది? స్థానికులు ఒకటే విషయం చెప్తున్నారు, ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నాయి, పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు, తర్వాత బిల్డర్స్ వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నిర్మాణాలు కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆ బండరాళ్లను అదుపులో పెట్టేందుకు వాళ్ళు తీసుకుంటున్న టెక్నాలజీ వల్ల ఇటువంటి పేలుళ్లు జరుగుతున్నాయి. గతంలో కూడా పేలుళ్లు జరిగినటువంటి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. గతంలో జరిగినటువంటి పేలుడు స్వల్ప మొత్తంలో జరగడంతో ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది అక్కడ జరగలేదు. కాకపోతే ఈ పేలుడు వల్ల తమకు తీవ్రమైనటువంటి భయాందోళన గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పేలుడు తీవ్రకు ఇళ్ళు అక్కడ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు కూడా బీటలు వాడటము, ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కూడా అద్దాలు కిటికీలు అద్దాలు పగిలిపోవడము, ఒక్కోసారి ఆ బండరాళ్ళు ఇళ్లపైకి వచ్చి పడ్డప్పుడు ఇంట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వల్పంగా గాయాలైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయన్నటువంటి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పేలుళ్లు నిర్వహించే ముందు శాస్త్రీయంగా వాటిని చేయాలి, కానీ ఓపెన్ ప్లేస్ లో జిల్టన్